గుండె జబ్బుల ఉద్యమం కులం కోసం నడపలే వికలాంగుల ఉద్యమం కులం కోసం నడపలే మీరందరూ చూశారు ఎంఆర్పిఎస్ వికలాంగుల కోసం ఉద్యమం మొదలు పెట్టినప్పుడు పెన్షన్ 200 కానీ వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో 6000 గ్యారెంటీ రెండు వందల పెన్షన్ ని 1800 దాకా తీసుకొచ్చాం 3000 దాకా తీసుకొచ్చాం 3000 దాకా తీసుకొచ్చాం ఇదే ఇట్లా నేను ఇసొంటి వస్తానని ముందే చెప్పిన ఇయల్ల ఎంతన్న పెన్షన్ 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడు మందకేసం ఉట్టినప్పుడు లేదు తెలవదు నాకు అప్పుడు 30 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ మనకు తెలుసు కదా మనం సైకిల్ ఎంత కొనుకొచ్చే 200కి సైకిల్ మన ఆయనే కొనుకొచ్చిండు 200కి నేను సెకండ్ హ్యాండ్లో జమరాజ్ బజార్లో మా ఫ్రెండ్ ఒక తీసుకొస్తే 500కి తెచ్చిన సైకిల్ నేను తర్వాత నేను మా ఒకసారి సైకిల్ కొన్న కొత్త రాలే సైకిల్ 5000కి కొన్నా ఇలా సైకిల్ 10000 20000 ఉంది ఇలా పెన్షన్లు పెరిగినాయంటే ఆర్థిక స్థితి మధ్య డబ్బుల యొక్క వాల్యూ తగ్గింది ఇలా ప్రభుత్వాలు గెలవడం కోసం పేదవాళ్ళని కాపాడతామని భరోసనాలు ఇస్తారు కానీ దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారే ఇది దౌర్జన్యం జాదవ్ హుషారు కాదా పెన్షన్లకు నీకు సంబంధం ఏంది 6000 అయిందని చెప్తా ఉన్నాడు వికలాంగులకు 6000 అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రేపు చేస్తుంది కూడా కానీ నేను చేసినా చెప్పుకుంటా ఉన్నావు అంటే ఇంత జాదవ్ హుషారు అంటే ఇక మాదిగలిగిన ముందర ఎట్లా గెలుస్తారా ఎవడన్నా ఇవన్నీ టైంపాస్ లెక్కలే మరి నరేంద్ర మోడీ చేయడు ఎవరు చేయరు ఇదంతా ఒకవేళ చేసినా ఇది శాస్త్రీయంగా నిలబడదు కాబట్టి నేను చెప్తా ఉన్నా 100కి 100% ఇవన్నీ మాల మాదిగల వ్యక్తులుగా మనం ఎవరం కూడా ఒకరికొకరు శత్రువులకు కాము ఏవో మందకేసం ఉద్యమాలు చేసుకొని ఎవరికేం తెచ్చిపెట్టాడు ఇవల్ల యూనిట్గా ఉండి ఒక శక్తిగా ఈ దేశ మూలవాసులు 100 సంవత్సరాలలో కొన్ని 1000 సంవత్సరాల నుంచి తన తరతరాలు ఎంతో త్యాగం చేసి ఎంతో మురికి చాకిరి చేస్తే ఆ చాకిరీల యొక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి పేదలంతా కలిసి ఉండాలి తప్ప మందకృష్ణ వల్ల ఎవరు కలిగించుకోవద్దు ఎవరు కూడా బాధపడద్దు ఖచ్చితంగా నేను అందరితో సమానం ఉంటా ఖచ్చితంగా మాలమాదిగలు కలిసి ఉండాలని నేను కోరుకుంటాను ఆ రిజర్వేషన్లు నేను ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ రావాలని నేను కోరుకుంటాను ఈయన ప్రైవేట్ కోరుకుంటా ఏం కోరుకుంటా ఆయన ఇష్టం అది